హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ శ్రీకాకుళం తెలిగింటి వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు అంతా బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే మీ అందరికీ తెలిసింది కదా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో సిక్స్త్ డే అనమాట ఆరవ రోజు ఈరోజు నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను వెయిట్ లాస్ అవ్వడానికి కోసం నేను ఎలాంటి డైట్ రెసివెస్ట్ చేసుకుని తిన్నాను ఎలాంటి ఎక్సర్సైజ్ చేశాను ఇవన్నీ కూడా వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్రతి వీడియోకి కూడా లైక్ చేసినట్లయితే యూట్యూబ్ మన వీడియోస్ని ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది అనమాట ఆ విధంగా మన ఫ్యామిలీ చాలా పెద్దగా అవ్వడానికి హెల్ప్ చేసినట్లు అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్రతి వీడియోకి లైక్ చేయండి అయితే ఈరోజు నేను ఎలాంటి డైట్ రెసిపీస్ ట్రై చేశానో వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు నేను ఎప్పటిలాగే నాలుగున్నరకు లేచాను నాలుగున్నరకు లేచిన తర్వాత వెయిట్ని అయితే చెక్ చేసుకున్నాను ఈరోజు వెయిట్ వచ్చేసి డెబ్భై మూడు కేజీల రెండు వందల యాభై గ్రాములు ఉన్నాను అయితే నిన్న వీడియో చూసిన వాళ్ళు ఈ రోజుకి నేను ఎంత వెయిట్ లాస్ అయ్యానో లేదంటే వెయిట్ గెయిన్ అయ్యానా ఏంటో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి అలాగే వెయిట్ ఎలా చెక్ చేసుకుంటావు అక్క అని అడుగుతున్నారు కదా నేనైతే మార్నింగ్ లేచిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాటర్ తాకముందే వెయిట్ని చెక్ చేసుకుంటాను ఎవరైనా అలాగే చెక్ చేసుకోవాలి వాష్రూమ్కి వెళ్లకుండా చెక్ చేసుకున్న వాటర్ తాగేసి చెక్ చేసుకున్న మీకు మంచి రిజల్ట్ అయితే కనిపించదు వెయిట్ చెక్ చేసుకున్న తర్వాత నేనైతే ఒక రెండు గ్లాసుల వరకు గోరువెచ్చని నీళ్ళని తాగేసి వాకింగ్కి అయితే వెళ్తాను వాకింగ్ నేను రోజు కూడా ఒక గంట వాకింగ్ చేస్తాను స్పీడ్ వాకింగ్ అనమాట వాకింగ్ చేసి వచ్చిన తర్వాత మరొక రెండు గ్లాసులు నీళ్ళు తాగి ఒక ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత ఎక్సర్సైజెస్ అయితే స్టార్ట్ చేస్తాను ఎక్సర్సైజెస్ అంటే ట్వంటీ మినిట్స్ నుండి థర్టీ మినిట్స్ అంటే ఇంచుమించుగా ఒక అరగంట సేపు సింపుల్ ఎక్సర్సైజెస్ అయితే చేస్తాను ఆ తర్వాత నేను పది గంటల వరకు ఇంకా ఎలాంటి ఫుడ్ తీసుకోను నా ఈటింగ్ విండో వచ్చేసి పది గంటల నుంచి ఆరు గంటల వరకు కాబట్టి పది గంటలప్పుడు నేను మన వెయిట్ లాస్ పౌడర్ ఉంది కదా ఆ వెయిట్ లాస్ పౌడర్ని నీళ్ళలో వేసుకొని బాగా మరిగించేసి అందులో ఒక చక్క నిమ్మరసాన్ని వేసేసి తాగేస్తాను అనమాట ఈ డిటాక్స్ వాటర్ని తాగడం వల్ల మన ఒంట్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్ అంతా బయటకు వచ్చేస్తుంది మనం యాక్టివ్గా ఉంటాము అలాగే మంచి ఫీలింగ్ వస్తుంది అనమాట ఫస్ట్ మీల్ ఇది తీసుకోవడం వల్ల దాంతోపాటుగా బాదంని ఒక ఐదారు తింటాను ఆ తర్వాత టిఫిన్ వచ్చేసి ఒక గంట గ్యాప్ ఇచ్చేసి ఒక పదకొండు గంటలప్పుడు టిఫిన్ అయితే చేస్తాను ఈరోజు టిఫిన్ కోసం నేను రాగి జావ చేసుకున్నాను దానికోసం ఒక గిన్నెలోని ఒక మూడు గ్లాసుల వరకు నీళ్ళని వేసాను ఇవి స్టవ్ పైన పెట్టేసి ఈ నీళ్ళని బాగా మరిగించాను నీళ్ళు బాగా మరిగినప్పుడు ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు రాగి పిండిని ఒక గిన్నెలో వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాసు నీళ్ళను వేసేసి ఉండలేమీ లేకుండా కలిపేశాను అనమాట అయితే ఈ రాగిజావ పర్ఫెక్ట్ కొలత ఏంటి అంటే ఒక గ్లాసు అంటే ఒక పెద్ద గ్లాసు నీళ్ళకి ఒక టేబుల్ స్పూన్ పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట మరీ పలచగా ఉండదు అలానే మరీ చిక్కగా రాదు మీడియంగా వస్తుంది కరెక్ట్ కొలత అందుకని చెప్పేసి గిన్నెలో అయితే మూడు గ్లాసులు నీళ్ళు వేశాను కదా ఈ నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇందులో ఉప్పు వేశాను అలాగే పిండిలో ఒక గ్లాసు నీళ్ళు వేసి పిండి కలుపుకున్నాను ఇప్పుడు ఉప్పు వేసి మరిగించుకునే నీళ్ళల్లో మనం కలుపుకున్న ఈ పిండితో ఉన్న నీళ్ళని వేసేయాలి వేసేసిన తర్వాత ఒక రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు ఇలా మరిగించుకోవాలన్నమాట ఇలా మరిగించుకున్నప్పుడు మనకి ఈ పొంగు వస్తుంది కదా ఆ పొంగుని తీసి పక్కన వేసేయాలి అంటే పైన తెల్లటి నొరగలాగా వస్తుంది కదా దాన్ని తీసేయాలన్నమాట ఇలా మనం మరిగించుకుంటూ ఉంటే కొంచెం చెక్కబడిపోతుంది ఇది పూర్తిగా చల్లారినప్పటికీ ఇంకా చెక్కబడుతుంది అనమాట ఈ రాగ్జావ్ అనేది చాలా హెల్దీ మార్నింగ్ మార్నింగ్ తీసుకుంటే ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట వెయిట్ లాస్ అవ్వడానికి పదకొండు గంటలకు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత పన్నెండున్నర ఒంటి గంట లోపల నేనైతే లంచ్ చేస్తాను అయితే మధ్యాహ్నం భోజనం కోసం ఈరోజు నేను మా ఇంట్లో చికెన్ కర్రీ చేసుకున్నాను ఈ చికెన్ కర్రీ రెసిపీని లక్ష్మీ సింధు ఛానల్లో షేర్ చేస్తాను తప్పకుండా చూడండి ఈ చికెన్ కర్రీతో పాటుగా ఈరోజు నేను రైస్ తీసుకోవట్లేదు రోటీ తీసుకోవట్లేదు చాలా సింపుల్గా ఓట్స్ కిచిడి చేసుకున్నాను అది ఎలా చేసుకున్నానంటే ఒక చిన్న గిన్నెలో ఒక గ్లాస్ వరకు నీళ్ళని వేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఓట్స్ వేసాను ఆ తర్వాత క్యారెట్ తురుముని బీట్రూట్ తురుముని అందులో వేసేసి ఈ ఓట్స్ క్యారెట్ బీట్రూట్ దగ్గర పడేంత వరకు ఉడికించుకున్నాను ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత ఇప్పుడు దీన్ని గిన్నెలో వేసుకున్నాను అనమాట చాలా సింపుల్గా చేసుకున్నాను కిచిడి దీనికోసం నేను ఎలాంటి తాలింపు వేసుకోలేదు ఏం లేదు ఈ కిచిడితో నేను చికెన్ కర్రీని తీసుకున్నాను అనమాట చికెన్ కర్రీ కిచిడి అలాగే ఒక రెండు ఉల్లిపాయ ముక్కలు పెట్టుకున్నాను ఇందులో ఆల్రెడీ క్యారెట్ బీట్రూట్ ఉంది కాబట్టి నేను ఈరోజైతే ఇంకా క్యారెట్ బీట్రూట్ ఎక్స్ట్రా అంటే సలాడ్ తింటాను కదా డైలీగా ఆ సలాడ్ తినలేదనమాట అందులో వేశాను కాబట్టి ఇంకా ఈరోజు లంచ్ అయితే ఇలా చికెన్ కర్రీ అయితే డెఫినెట్గా తిన్నాను చికెన్ కర్రీతో ఓట్స్ కిచిడి ఉల్లిపాయ ముక్కలు తిన్నాను అనమాట ఇలా మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఫైవ్ థర్టీ నుండి సిక్స్ లోపల నేను పెసరట్టు తిన్నాను పెసరట్టు కోసం పెసరపప్పు నానబెట్టేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టేశాను అనమాట మిక్సీ పట్టేసిన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న ఈ పిండిలోని కొంచెం కారాన్ని వేసాను ధనియాల పొడి వేసాను ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసి ఇంకా అందులో ఉప్పు వేసి మిక్సీ చేసుకున్నాను కాబట్టి ఉప్పు వేయలేదనమాట సన్నగా తురిమి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి కొంచెం నీళ్ళని వేసి మొత్తం కూడా కలిపేశాను ఇలా కలిపిన తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేయకుండా ఉల్లిపాయతో రుద్దేసి ఇప్పుడు నేను కలుపుకున్న ఈ పెసర పిండిని ఇలా వేసేసాను అనమాట పల్చగా ఒక దోశలాగా వేసాను వేసిన తర్వాత దీని చుట్టూరు కూడా ఒక పావు టీ స్పూన్ వరకు ఆయిల్ వేసాను ఇలా వేసేసి రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు అంటే ఈ పెసరట్టు బాగా ఉడికినంత వరకు ఉడికించేసుకొని తీసుకున్నాను అనమాట ఒక పెసరట్టు తీసుకున్నాను దీంతో పాటుగా ఆలు కర్రీ తీసుకున్నాను ఆలుగడ్డ అంటారు కదా బంగాళదుంప పొటాటా కర్రీ తీసుకుంటే వెయిట్ గెయిన్ అవుతారని చెప్తారు ఏమో మరి తెలియదు ఈరోజైతే పొటాట కర్రీ అయితే తీసుకున్నాను పెసరటితో డిన్నర్ అయితే ఇలా అయిపోయిందనమాట ఆరు గంటలకి డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ మార్నింగ్ టెన్ వరకు ఇంకేం ఫుడ్ తీసుకోకూడదు అయితే ఆ తర్వాత నేను పెసరపప్పు బూరెలు చేశాను లక్ష్మీ సింధు ఛానల్లో షేర్ చేస్తాను తప్పకుండా చూడండి అలాగే చికెన్ కర్రీని కూడా లక్ష్మీ సింధు ఛానల్లోనే షేర్ చేస్తాను తప్పకుండా చూసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇది ఈరోజు డైట్ ప్లాన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన వీడియోస్ ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే వారికి ఈ వీడియోస్ని షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్రతి వీడియోకి కూడా లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము బాయ్ బాయ్